హై గైస్ వెల్కమ్ టు టాలీబోజ్ యూట్యూబ్ ఛానల్ మన వీడియో వచ్చేసి పుష్పటు కలికి దేవరా గేమ్ చేంజర్ హిందీ థియేట్రికల్ రేట్స్ ఎంత కొన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం కమింగ్ టు అవర్ పుష్పాటు అప్డేట్ పుష్పటు అయితే హిందీలో రెండు వందల కోట్లకైతే కొన్నారు ఇది ఒక ఆల్ టైమ్ రికార్డు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి మరియు బన్నీ అన్నకి టు హిందీలో బ్రేకింగ్ అని అవ్వాలంటే ఫోర్ హండ్రెడ్ క్రోస్ అయితే గ్రాస్ రావాలి హిట్ అటాక్ వస్తే కేక్ ఒకనే చెప్పాలి ఆర్ నెక్స్ట్ అప్డేట్ కలికి మన ప్రభాషణ నెక్స్ట్ మూవీ కల్కితో అయితే రాబోతున్నారు ఇందులో అయితే రికార్డ్ ప్రైజ్ లో బిజినెస్ అయితే జరుగుతుంది రీసెంట్ గా మూవీ మూవీని అయితే హండ్రెడ్ క్రోస్ తో కొనడం జరిగింది హిందీలో కల్కి నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చేసింది నిన్న మూవీ టీమ్ అఫిషియల్ గా అయితే అనౌన్స్ చేశారు నా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది అమితాబ్ బచ్చన్ గారి స్మాల్ గ్లిమ్స్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు మన మూవీ టీం ఈ రోజు సెవెన్ థర్టీ పిఎంకే ఐపీఎల్ లో స్ట్రీమ్ అవుతుంది కల్కీ గ్లిమ్స్ గెట్ రెడీ ప్రభాస్ ఫ్యాన్స్ చేంజర్ అయితే హిందీలో సెవెంటీ ఫైవ్ క్రోస్కి అయితే కొనడం జరిగింది విచ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫర్ ఎడే స్టాండర్ ఆన్ ఫిలిం మన చరణ్కి హిందీలో మార్కెట్ ఉండడంతో దీన్ని చాలా రికార్డ్ ప్రైజ్లో కొనడం జరిగింది కమింగ్ టు అవర్ నెక్స్ట్ అప్డేట్ దేవరా మన తారకాన నెక్స్ట్ మూవీ దేవరా హిందీలో అయితే రికార్డ్ ప్రైజ్లో థియేట్రికల్ రేట్స్కి అయితే అమ్ముడుపోయింది నలభై ఐదు కోట్లకి హిందీలో దేవరా అయితే కొనడం జరిగింది విచ్ ఈజ్ ఏ గుడ్ హిట్ టాక్ వస్తే ఈజీగా బ్రేక్గా నడవడం జరుగుతుంది ఇంకా టిల్లు స్క్వేర్ ఆల్ టైమ్ రికార్డ్ మరియు టిల్లు స్క్వేర్ ఓటీటీ అప్డేట్స్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మన సిద్ధు అన్న అయితే ఒక కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేశారు ఇప్పటికీ వంద కోట్లు కొట్టి దూసుకెళ్తున్న మన సిద్ధు అన్న ఒక కొత్త బెంచ్ మనకు అయితే క్రియేట్ చేశారు బేసిక్గా నాని అన్న సూపర్ హిట్ దసరా మూవీని కూడా క్రాస్ చేసి డెబ్బై కోట్ల షేర్ మార్కుతో ముందుకు వెళ్తున్నారు సిద్ధు టిల్లు స్క్వేర్ ఓటీటీ మన సిద్ధు అన్న మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందు వచ్చేస్తున్నారు ఢిల్లీ స్క్వేర్ అయితే ఏప్రిల్ ట్వంటీ సిక్స్ నెట్ఫ్లిక్స్ ఆల్ లాంగ్వేస్లో స్ట్రీమ్ అవబోతుంది కమింగ్ టు ప్రభాస్ గారు అండ్ హనురావు పూడి గారు మూవీ ప్రభాస్ గారు మరియు హనురావు పూడి గారు మూవీ తీస్తున్నట్టు మన అందరికీ తెలిసిందే ఈ మూవీ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందబోతుంది దీనికి ఫాజీ అనే టైటిల్ పెడదామని అనుకుంటున్నారు మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఈ మూవీ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందబోతుంది రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలకి సీక్వెల్ రాబోతుంది ప్రేమల మూవీ మన సౌత్ ఇండియన్ ఆల్ లాంగ్వేజెస్లో ఒక ఊ పూపేసింది మాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక బిగ్గెస్ట్ హిట్ ఈ ఇయర్లో ప్రేమలు మూవీ టీం రీసెంట్గా అఫీషియల్గా ప్రేమలు టూని లాంచ్ చేయడం జరిగింది మనకి ప్రేమల సీక్వెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రావడం జరుగుతుంది కమింగ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ అప్డేట్ మ్యాడ్ సీక్వెల్ లాస్ట్ ఇయర్ మ్యాడ్ మూవీ వచ్చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ఆఫీస్ దగ్గర అయితే సూపర్ హిట్గా నిలిచింది దానికి ఇప్పుడు సీక్వెల్ అయితే రాబోతుంది రీసెంట్గా సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే మ్యాడ్ సీక్వెల్ని అనౌన్స్ అయితే చేశారు దానికి మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు మనకి మూవీ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా రావచ్చు దీని మీద మీ రెస్పాన్స్ ఏంటో చెప్పండి కమింగ్ టు అవర్ నెక్స్ట్ అప్డేట్ రీసెంట్గా తేజ సజ్జ అన్న హనుమాన్తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు హనుమాన్ మూవీతో తన కెరియర్లో ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేసుకున్నాడు తేజ అన్న తన రీసెంట్ మూవీస్ జాంబీ రెడ్డి హనుమాన్ తన కెరియర్లో చాలా బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా యూనిక్గా ఉంటాయి ఇప్పుడు అదే కొత్త కాన్సెప్ట్తో మీరే అనే సినిమాతో రాబోతున్నాడు మన తేజ అన్న రీసెంట్గా తేజ అన్న కొత్త మూవీ మీరే టైటిల్ ఒక గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది దీన్ని ప్రొడ్యూస్ చేసేది మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టెడ్ బై మన ఈగల్ ఫ్రేమ్ కార్తిక్ ఘటం అనే గ్లిమ్స్ వచ్చేసి చాలా యూనిక్గా కొత్తగా అనిపించింది చూద్దాం మన ఫర్దర్గా ఎలా ఉంటాయో కంటెంట్ రీసెంట్ మలయాళం ఇండస్ట్రీ హిట్ మూవీ మంజుమల్ బాయ్స్ మన తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయ్యి మన దగ్గర కూడా పాజిటివ్ తాగని తెచ్చుకుంది ఇప్పుడైతే ఓటీటీకి రావడం జరుగుతుంది మే థర్డ్న డిజిని ప్లస్ హాస్టార్లో ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతుంది మంజుమల్ బాయ్స్